వరుణుడి కినుకతో పాకాల కళ తప్పింది. వర్షాలు పుష్కలంగా కురిసి నిండు కుండలా ఉండాల్సిన పాకాల సరస్సు అడుగంటిపోయింది. నిరుడు ఇదే సమయానికి నాటు పనులతో కళకళలాడిన ఈ ప్రాంతంలో సాగు బోసిపోతోంది. జూలై 15 దాటిన జిల్లాలో లోటు వర్షపాతమే నమోదవడంతో చెరువులు కళతప్పాయి. అదృష్టాన్ని పరీక్షించేందుకు అక్కడక్కడా నార్లు పోస్తుంటే వర్షాలు కురిసి చెరువులకు నీళ్లొస్తాయని ఆశగా చూస్తున్నారు మరికొందరు. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు జీవనాధారం పాకాల సరస్సు. జిల్లాలోని ఖానాపురం, నర్సంపేట, చెన్నారోపేట మండలాల్లో దాదాపు 29,000 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. పాకాల ఒకసారి నిండితే రెండు ప్రధాన కాలువలు, 8 చిన్న కాలువల ద్వారా ఖరీఫ్, రబీ రెండు పంటలు పండుతాయి. 30 అడుగుల సామర్థ్యం కలిగిన పాకాల చెరువు ఏటా 2వ పంట పూర్తయినా 10 అడుగుల నీటితో నిండి కుండను తలపించేది. ఆ నీటితో రైతులు వరినారులు పోసుకునేవారు. కానీ ఈసారి వర్షాలు కురవని కారణంగా చెరువుల్లో నీరు చేరక రైతుల్లో ఆందోళన మొదలైంది. గట్టి వాన అయితే కొట్టలేంతవరకు నిరుడు మేలనే చంపింది వాన. చెరువు దిగ్గిసలాడింది, 2 కార్లు పుల్లు పంటలు పండి 20 రోజుల్లో నాటు మొత్తం అయిపోతాయి. 7 ఆర్ద్ర వెళ్ళిపోయింది పెడపు శాతం. ఈ కాదర కొట్టేది వాన, మళ్ళా కొడితే అసలే రయ్యా. ఇప్పుడు ఏది నార్లే పోయాలి ఇంతవరకు. ఎట్లా అయితే ఏం చెప్తాం? ఈ టైంలో మాకు కాలం అందింది, నాటు పోసుకున్నాం. నాట్లు ముందుగా నాటు పోసుకున్నాం, నాటు పడుతూనే ఉన్నాయి. కానీ 7 నార్లు లేవు, నీళ్లు లేవు, ఇవి లేవు. పాకాల నిండితేనే మాకు దీపం, అది నిండలేదు, నీళ్లు లేవు. ఇంకా మా గతి ఇంతే. అది నాలుగు ఒకళ్ళు పోతారు, ఒకళ్ళు కాలానికి భయపడి పొద్దాలే నీళ్ళు లేవు కదా అన్నట్టు ఇచ్చిన కాలం పోతే మరి మేము చెప్తాం. గతేడాది రబీలో అదనపు ఆయకట్టు సాగుకు నీరందించడం, కాలువలకు గండ్లు పడి కొంత నీటి వృధా కావడంతో ఎన్నడూ లేని విధంగా సరస్సు అడుగంటిపోయింది. చెరువులో ఉన్న కొద్దిపాటి నీరు సైతం తూమలకందని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం దేవాదుల నీటితో పాకాలను నింపి సరస్సులో ఏడాదంతా నీరు ఉండేలా చేస్తామని హామీఇచ్చినా ఇప్పటికీ పాకాలకు నీరు చేరని పరిస్థితి. ఒక ప్రక్క ఆయకట్టు ఎండిపోతున్నా పనుల్లో అలసత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. త్వరితగతిన కాలువ పనులు పూర్తి చేసి సాగునీరందించాలని రైతులు కోరుతున్నారు. పాకాల చెరువు కింద బొమ్మలున్నాయి. పోయినసారి ఈ సీజన్లో 1 నెలలే 17 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. ఆల్రెడీ పంటలకు అనుకూలంగా ఉన్నాయి. వాతావరణం నాట్లు పెడతాను, నార్లు పెరిగినంత స్టార్ట్ చేసిన నాట్లు. నేను కూడా ప్రజెంట్ నాటు పెట్టిన పోయిన సంవత్సరం ఈ రోజుల. ఇప్పుడు మన దగ్గర అయితే బిల్కుల చెరల నీళ్లు లేవు. దేవాదుల కాలువ వస్తుందని చెప్పిండు ఎమ్మెల్యే గారు. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది, 7 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు ఆ దేవాదుల కాలువ ఎక్కడికి వచ్చింది కూడా ఏం లేదు. ములుక్కు తీసుకుపోయి మీరంతా ఓట్లేస్తే 4 రోజులలో కాలువ వస్తుంది అని చెప్పి ఆటోలు పెట్టి లారీలు పెట్టి తీసుకుపోయింది. మమ్మల్ని మొత్తం నియోజకవర్గం నుంచి మొత్తం తీసుకుపోయి మీరు గనక ఖానాపూర్ మండలం వాళ్ళు గనక వస్తే మీకు సత్యశామలని చెప్పిస్తా పాకాలని ఇప్పటికీ నిండు రిజర్వాయర్ టైప్ ఉంటుంది నీళ్ళు అని చెప్పి తీసుకుపోతే సూచనం వచ్చిన కాలువ మొదలు పెట్టి అక్కడ పైపులు వేసుడు. కానీ మళ్ళీ ఎక్కడే వేసిందో అక్కడనే ఉన్నది తప్ప పని జరుగుతుంది. గవర్నమెంట్ మమ్మల్ని రైతులను ఆదుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాకు 3 ఎకరాలు ఉన్నది. 2 సంవత్సరం దాదాపు నాటు సరిగట్ అయింది. 1 ఎకరం తీసినాం, నాట్లు కూడా కొద్ది కొద్ది స్టార్ట్ అయినాయి. పోయినసారి సంతోషంగా ఉండే, ఈసారి ఏం లేదు, మొత్తం బెక్కొట్టినట్టే ఉన్నది, దీవాలు తీసినట్టు ఉన్నది. ఇక పంటలు పడితే అన్న ఆశ ఏం లేదు, అదం తప్పిపోయింది. దీనికి కరువు ప్రకటించాలని కోరుతున్నాం. చెరువు నింటేనే మాకు పంటలు పండుతాయి కదా. ఆశ దిక్కు ఆధారం మొత్తం చెరువు మీదనే. పోయినేడు మంచిగా ఉండే 10 ఫీట్ల నీళ్ళు ఉండే, ఇప్పుడు ఏం లేదు. చెరుకెళ్ళి చుట్టూ అంతా ఎండిపోయి ఉన్నాయి చెరువు. ఇప్పుడు మాకు ఆశ అన్నది ఏం లేదు. ఇక వర్షాలు పడితే చెరువు నింటే అది కూడా ఈ క్రాప్ కూడా కొంచెం చాలా దిగుబడి కూడా తక్కువ. ఇప్పుడు వచ్చినా కూడా ఆదం పోయినట్టే. నార్లు పోస్తాను ఇంకా ఆశ తట్టుకోలేక, అయ్యో ఇంకా 2 వేలు చేరతామే అన్నట్టుగా, 5 వేలు చేరతామే అన్నట్టుగా ఇతర పూట తెచ్చి డబ్బులు పెట్టి కొనుకొచ్చుకొని కోసుకుంటాను. పాకాల పార్థలో ఏటా ఇప్పటికే నాట్ల ప్రక్రియ పూర్తి చేసే రైతులు ఈసారి ఇంకా నారుపోత పనుల్లోనే ఉన్నారు. అరకొర నీటితో కాలువ పరిధిలోని రైతులు సాగు పనులు ప్రారంభించగా ఇప్పుడు నార్లు పోస్తే పెట్టుబడులు కూడా నష్టపోతామేమోనన్న భయంతో మిగతా రైతులంతా దుక్కులు దున్ని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఇదే పరిస్థితులు కొనసాగితే పాకాల ఆయకట్టు పరిధిలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటివరకు పోషితులు పోతారు, మిగతా వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే పెట్టుబడి మీద పడుతుంది కావచ్చు అని వెనుక ముందు ఆలోచిస్తారు. అయినా కానీ ఎట్లయినా కానీ భగవంతుడు ఉన్నాడు కావచ్చు అని పెట్టుబడికి ఎదురు చూడకుండా దున్నిస్తాను, నారు పోసుకుంటాను. ఇప్పటివరకు సుక్కలు వచ్చారా కూడా ఏమైనా పైన ఆకాశాన్ని చూస్తాను, సుక్క కూడా రాలే. మొత్తం అడుగు తేలిపోయింది, బతుకు ఆగం అయిపోయినట్టు. పాకాల చెరువు అయిపోయిందా ఆయకట్టు ఈ పాటికే సగం నాట్లు అయిపోయేది. లాస్ట్ ఇయర్ ఈ పాటికి ఉత్సాహంగా రైతులు నాట్లు వేస్తుండే, ఈసారి నీళ్లు లేక అగమగోచరంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు నీళ్లు తెచ్చి బిట్ట పంట కొరకైనా గవర్నమెంట్ చూడాలని ప్రభుత్వానికి జ్ఞప్తి చేస్తుంది. నారు పోసి వారం అయితే ఇంతవరకు ఒక వర్షం సుక్క కూడా లేదు, అది ఎండిపోయే దశలో ఉన్నది. ఇప్పుడు వరి పొలాలు పెట్టినా వేస్టే. కాబట్టి మిట్ట పంటలు మొక్కజొన్న లాంటి పంటలకైనా కనీసం నీరు పైపులు వేసిరు కానీ ఏసీలు నీళ్ళు వస్తానే అంటున్నారు, కానీ నీళ్ళు వచ్చింది లేదు చూసింది.
వచ్చింది లేదు. లాస్ట్ ఇయర్ నీళ్లు వస్తాయి అన్నారు, ఇంతవరకు నీళ్లు అయితే రాలేదు. కాబట్టి ప్రభుత్వం పాకాల రైతాంగాన్ని ఆదుకుని మిట్ట పంటల కొరకైనా కనీసం దేవాదల నీరైనా తీసుకురావాలి. సీజన్ ఆలస్యమైన నేపథ్యంలో ఆరుతడి పంటలను సాగుకు ఎంచుకోవాలని, వరి రైతులు ఇప్పుడు స్వల్పకాలిక వరి రకాలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. పాకాల రిజర్వాయర్ కనుక చూసుకుంటే మనకు దాదాపు డెడ్ స్టోరేజ్ నే ఉండడం జరిగింది. కానీ గత సంవత్సరం చూసుకుంటే ఈ సమయానికి 18 ఫీట్ల మేరకు మనకు నీరు రావడం జరిగింది. సో ఈసారి మరి నాట్లు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. సో రైతు సోదరులు స్వల్పకాలిక రకాలకు వెళ్ళాలి. స్వల్పకాలిక రకాలంటే 1010 కానివ్వండి, మరి బతుకమ్మ కానివ్వండి, తెలంగాణ సోనా కానివ్వండి, పూనారం సన్నలు కానివ్వండి, ఇలాంటి సాగు చేసుకోవాలి రైతు సోదరులు. మరి ఒకవేళ రైతులకు నారుమడి ఆలస్యమైనా కానీ ఆగస్టు చివరి వారం కూడా నాట్లు వేసుకుంటేందుకు అవకాశం ఉంటుంది. ముదిరిన నారును మరి నాటేసే క్రమంలో మాత్రము మరి అన్ని చర్యలు ఎరువుల యాజమాన్యం గానీ పురుగుల యాజమాన్యం గానీ తప్పకుండా రైతులు చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. వరుణుడి కరుణతో పాటు పాలకుల చేయూత ఉంటేనే ఖరీఫ్ కాలాన్ని గట్టెక్కించవచ్చని రైతులంటున్నారు.